95% ఎక్కడి నుంచి అధ్యక్ష? గతంలో స్టేట్ లెవెల్ పోస్టులను పెట్టి మొత్తం కొట్టేశారు. ఇలా అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీఓ పోస్ట్ దాకా 95% లోకల్స్కే వస్తుంది. ఓన్లీ 5% నాన్ లోకల్. ఆ 5% కూడా మళ్ళా 3% 4% 2% మనకే వస్తుంది అధ్యక్ష. ఓపెన్ కోటాలు గతంలో ఏం చేసింది మోసం అంటే 20% నాన్ లోకల్ కోటా అని పెట్టారు అధ్యక్ష. అసలు నాన్ లోకల్ కోటా లేదు. నాన్ లోకల్ కోటా అని దాన్ని లోకల్స్కి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ఉద్యోగాలు కొట్టేసింది. రెసిడెన్షియల్ స్కూళ్ళు వగైరా ఇవన్నింటినీ అవి సొసైటీలని పేరు పెట్టి సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వాలు వర్తించవని అట కూడా మోసం చేశారు. అన్ని కొట్టిపడేశాం అధ్యక్ష. ఇప్పుడు ఒక్క సెక్రటేరియట్కి, ఎందుకంటే సెక్రటేరియట్కు వివిధ సర్వీసుల నుంచి వివిధ ఫీడర్ల నుంచి మన తెలంగాణ ఉద్యోగుల్ని తీసుకుంటారు కాబట్టి అది ఒక్క బాడీ చిన్న తప్ప మిగతా అన్ని కూడా 95% లోకల్ అధ్యక్ష. ఓన్లీ 5% ఓపెన్ కోటా, నాట్ నాన్ లోకల్. అందులో మన లోకల్స్ కంపీట్ చేయొచ్చు. అట్లా ఇంచుమించుగా 99% కలిసి అయితే 100% మన పిల్లలకే ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసినాం. ఈ అది ఒక్క బాడీ చిన్న తప్ప మిగతా అన్ని కూడా 95% లోకల్ అధ్యక్ష. ఓన్లీ 5% ఓపెన్ కోటా, నాట్ నాన్ లోకల్. అందులో మన లోకల్స్ కంపీట్ చేయొచ్చు. అట్లా ఇంచుమించుగా 99% కలిసి అయితే 100% మన పిల్లలకే ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసినాం. ఈ ఆంధ్ర పెట్టే పంచాయతీ తెగడానికి నిన్న మొన్నదాకా తెగలేదు అధ్యక్ష. గత సంవత్సరం డిసెంబర్ కొద్ది రోజుల ముందు చివరికి ఆ 4-5 వందల పోస్టులు పోలీసులు డీఎస్పీలు అయ్యి ఆర్డీఓలు అయ్యి అవన్నీ సూపర్ న్యూమరీ ఇచ్చిన తర్వాత ఆ సీనియార్టీల పంచాయతీ కూడా తెగి వాళ్ళది వాళ్ళకు మనది మనకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కాడికి అయింది. అయిన తర్వాత ఉత్తర్వులు, రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి వాటిని జారీ చేసి డిసెంబర్లో జీవోలు ఇచ్చినాం ఉద్యోగులను. ఎందుకంటే ఎప్పుడు తేలితే అధ్యక్ష ఖాళీలు కంప్లీట్గా పూర్తిస్థాయి అవగాహన ఖాళీల మీద రావాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులు కంప్లీట్ అమలు కావాలంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఉన్న ఉద్యోగస్తులు డివైడ్ కావాలి కొత్త జోన్ల ప్రకారం, కొత్త డివిజన్ల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం. జిల్లా క్యాడర్ జిల్లాకు, జోనల్ క్యాడర్ జోనాలకు, మల్టీ జోనల్ అంటే స్టేట్ లెవెల్ పోస్ట్ మేము మల్టీ జోనల్ అంటున్నాం, మల్టీ జోనల్కు ఆ అలాట్మెంట్ చేసినారు. దాని మీద ఇష్యూ చేసిందే 317. ఇది అర్థం కాక అదేందో మేము ఉద్యోగుల వ్యతిరేకం పోయినామన్నట్టు. సరే న్యాయస్థానాలకు పోయిన ఏదేది చేసాలో అవన్నీ చేసారు. అప్పుడు మేము కఠినంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. ఎందుకంటే పాపం బయట పిల్లలు మాకు ఉద్యోగం వస్తుంది కదా, గ్రూప్ 1